క్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తేవి కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ శ్రీ మహాగణపతిని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన వసుదేవ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ చాలా హ్యాపీగా వినాయక చవితి పండుగని బాగా జరుపుకున్నారు అని భావిస్తున్నాను. అలాగే మనందరం చేపట్టే మంచి పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా మహాగణపతిని ప్రార్థిస్తున్నాను. అలాగే మహాగణపతి ఆశీర్వాదం వల్ల మన అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళటి వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. వినాయక చవితి ఈ సంవత్సరం చేస్తానో లేదో అనిపించిందన్నమాట. కొంచెం ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా అనేది చేయలేకపోయాను. చాలా సింపుల్గా మహాగణపతి పూజ అనేది చేసుకున్నాను అన్నమాట. అదే వీడియోను ఇవాళ షేర్ చేయబోతున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేస్తే ఎలాంటి పెద్ద పండుగ అయినా కూడా చిటికలో మనం చేసేసుకోవచ్చు అని ఇలా పిల్లల చేత మా వారి చేత బ్యాక్డ్రాప్ డిజైన్ అనేది అరేంజ్ చేపించానన్నమాట. ఇక ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇక మహాగణపతిని ప్రతిష్ఠ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట. నేను వేసిన ఈ బ్యాక్డ్రాప్ డిజైన్స్ అన్నీ పోయిన సంవత్సరం కొన్న వస్తువులే అన్నమాట. ఈ సంవత్సరం ఏమీ ఎక్కువగా పర్చేస్ కూడా చేయలేకపోయానండి, చాలా హెల్త్ ఇష్యూ ఉన్నది. కానీ మొదటి పూజ మహాగణపతికి తప్పనిసరిగా చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అని స్వామిని వేడుకుంటే స్వామి కాస్త శక్తినిస్తే ఇలా స్వామివారిని ప్రతిష్ఠ చేస్తున్నానన్నమాట. ముందుగా మన దగ్గర ఉన్న తమలపాకులు కానీ లేదా ఇలా అరిటాకు కానీ వేసి అందులో కాస్త బియ్యాన్ని వేసి పసుపు కుంకుమ వేసి మన దగ్గర ఉన్న 21 పత్రాలు కూడా ఇందులో పెట్టచ్చండి. కుదిరితే కొన్ని పత్రాలైనా కూడా మనకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని ఇలా స్వామివారిని ప్రతిష్ట చేయడం కోసం సిద్ధం చేసుకోవాలి. రావి ఆకు మీదైతే చాలా బాగుంటుంది అని ఇలా రావి ఆకును అరేంజ్ చేసుకొని నేను స్వామివారిని ప్రతిష్ట చేస్తున్నానన్నమాట. ముఖ్యంగా ప్రకృతి నుంచి వచ్చిన పచ్చని ఆకులతోనే స్వామివారికి స్వాగతం పలకాలన్నమాట. అలాగే మన దగ్గర ఉన్న పత్రి అంతా పెట్టి స్వామివారి ప్రతిష్ట అయితే చేస్తున్నాను. ఈ సంవత్సరం నేను మట్టి వినాయకుడినే తీసుకొచ్చానన్నమాట. ఇలా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకున్నాను. అదేవిధంగా ఇంకొక బుజ్జి వినాయకుడు కూడా మన ఇంటికి విచ్చేశారన్నమాట పూజలు అందుకోవటానికి. ఆయనకు కూడా ఇలా గంధం కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకున్నాను. స్వామివారిని ఇరువురిని ఇలా యజ్ఞోపవీతాన్ని ధారణ చేసి అలంకరిస్తున్నానన్నమాట. ముందుగా మనము ఏమి చేయాలో అవన్నీ తప్పనిసరిగా అరేంజ్ చేసుకోవాలండి. హెల్త్ బాగుంటే ఇంకా చాలా గ్రాండ్గా చేయాలి అనుకున్నానమాట. కానీ కుదిరినంతలోనే స్వామివారి శక్తినిచ్చారనమాట. ఈ ఉండ్రాళ్ళ మాల అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి, అందుకే ఇవాళ వీడియోలో చూపించలేకపోయానన్నమాట. ఇలా స్వామివారిని అలంకరింప చేసుకొని అష్టలక్ష్మీ దీపాన్ని ఇలా 9 తమలపాకులతోటి ప్రతిష్ట చేస్తున్నానన్నమాట. గౌరీదేవిగా భావించి లక్ష్మీ అమ్మవారి అష్టలక్ష్మీ దీపాన్ని ఇలా సిద్ధం చేసుకున్నానన్నమాట. ముందుగా పుష్పాలతోటి అలంకరించుకుంటున్నాను. మనము గణపతి పూజ మట్టి వినాయకునితోటే ప్రతిష్ట చేస్తామన్నమాట. మట్టి వినాయకుడు తీసుకురాలేని పక్షంలో హరిద్ర గణపతిని కూడా పూజించవచ్చు. గణపతికి లడ్డు అంటే చాలా ఇష్టము, అందుకే లడ్డును కూడా స్వామివారి ముందు అరేంజ్ చేశాను. అలాగే వండిన ప్రసాదాలన్నీ ఇలా అరిటాకులో సిద్ధం చేసుకుంటున్నాను. కుదిరినంతలోనే స్వామివారికి ఇలా ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నానన్నమాట. ఇలా సిద్ధం చేసుకొని ముందుగా మహాగణపతిని ఆవాహన చేస్తున్నాను. గరికతోటి స్వామివారికి అర్చన చేయాలన్నమాట. స్వామివారికి పచ్చని ఆకులంటే చాలా ఇష్టము, ఎంత వీలుంటే మామిడాకులు కానీ గరిక కానీ వేసి తప్పనిసరిగా స్వామివారికి ఇరువైపులా ఉంచాలి. అలాగే స్వామివారికి తెల్లటి కలువలతో స్వామివారిని అలంకరిస్తున్నానన్నమాట.
ఇక వినాయక పూజకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా హరిద్ర గణపతిని ఆరాధించాలి. స్వామివారికి ధూప దీప నైవేద్య నీరాజనాలతో పూజ చేసి స్వామి వినాయక వ్రతాన్ని మొదలు పెడుతున్నాను. ఈ వినాయక వ్రతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మాకు పూజ అనేది పూర్తి జరిగేలా చూడు స్వామి అని స్వామివారికి ధూపదీప నైవేద్య నీరాజనాలు సమర్పిస్తున్నాను. స్వామివారిని ఈ వారం రోజున మట్టి వినాయకుని చేసి ఆరాధించటము చాలా ప్రాముఖ్యత. ప్రకృతి నుంచి ఉద్భవించిన స్వామివారికి ప్రకృతితోనే అర్చన చేయాలి. 21 పత్రాలతో స్వామివారిని అర్చించడము ఇవాళ విశేషము. అన్నీ దొరకకపోయినా కనీసం కొంతలో కొంతనైనా మనము పత్రాలు తెచ్చి స్వామివారిని ఆరాధించాలి. దీపములో సకల దేవతలు కొలువై ఉంటారు. సాక్షాత్తు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నే నమః అని దీపానికి నమస్కరించుకొని మహాగణపతికి షోడశ ఉపచార పూజను పూర్తి చేసుకొని మహాగణపతిని ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడమని కోరుకున్నాము. అలాగే పసుపుతో పిల్లల పుస్తకాల మీద శ్రీం అనే బీజాక్షరాలు రాసి ఇవారటి రోజున మహాగణపతి దగ్గర ఉంచుతాం. ముఖ్యంగా చేయాలి పిల్లలను కూడా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళను కూడా మహాగణపతి కథ వ్రతాన్ని చదివేలాగా వినేలాగా ఉండేలా చూసుకోవాలి. ఇలాగా 21 పత్రాలను స్వామివారికి ఒక్కొక్క పత్రముతో అర్చన చేస్తూ స్వామివారిని అర్చించాలి. ఈ విధంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి మహాగణపతి ఆరాధన చేస్తున్నాము. ముఖ్యంగా పిల్లల చేత కూడా పత్రాలు ఒక్కొక్క పత్రాన్ని వేసి పూజించేలా చూడాలి. ఒక్కో పత్రం పేరు చెప్తూ స్వామివారికి పాదాల చెంత ఈ పత్ర పూజ అనేది చేయాలి. ఈ విధంగా పూజను పూర్తి చేసుకున్నాను. మా వారు పిల్లలు అందరూ కలిసి స్వామివారికి అర్చన చేసి ఆ తర్వాత హారతి ఇస్తున్నాను. విఘ్నేశ్వరుని ఆరాధన అంటే ముఖ్యంగా చిన్నపిల్లల చేత చేపించడమే చాలా ముఖ్యము. విఘ్ననాథుడికి చిన్నపిల్లలన్నా చాలా ఇష్టమన్నమాట. వాళ్ళు చేసే పూజ కానీ వాళ్ళు చేసే సేవ కానీ చాలా సంతృప్తిగా స్వీకరిస్తాడట. అందుకే చాలా వరకు వినాయక చవితి పండుగ అంటే అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ విధంగా స్వామివారికి ధూపదీప నైవేద్య నీరాజనాలు సమర్పించాము. ఇక స్వామివారి వ్రత కథను కూడా చదువుకొని అక్షింతలు చేత పట్టుకొని పిల్లల చేత కూర్చోబెట్టి పూజ అనేది పూర్తిగా వ్రతకథ చదివేంత వరకు ఉండి ఆ తర్వాత అక్షింతల్ని తల మీద చల్లుకొని పూజ అనేది పూర్తి చేసుకున్నామన్నమాట. ఇదండి ఇవాళటి వీడియోలో మన ఇంట్లో జరిగిన వినాయక చవితి పండుగ, అలాగే విశేషాలు, అలాగే వినాయకుడికి ఇలా ప్రసాదాలు, ఇలా పళ్ళు పలహారాలు ఉంచాలట. ఎందుకంటే స్వామివారికి ఆకలి వేసినప్పుడల్లా ఈ ప్రసాదాలు స్వీకరిస్తాడు అని నమ్మకము. అలాగే ఉండ్రాళ్ళ మాలను కూడా ఎందుకు వేస్తారు అంటే స్వామివారు మాల నుంచి ఉండ్రాళ్ళు తీసుకొని స్వీకరిస్తారు అని పెద్దలు చెప్తే విన్నాను. ఈ విధంగా పూజ అనేది పూర్తి చేసుకున్నాను. నేనైతే మన వినాయకులను 3 రోజుల పాటు పూజ చేయదలుచుకున్నానమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మంగళవారము. మంగళవారం రోజు పీటను కదపననమాట. అందుకే తప్పనిసరిగా స్వామివారికి 3 రోజుల సేవ చేసుకోవాలని నిర్ణయించుకొని బుధవారం రోజు పీఠాన్ని కదుపుతానన్నమాట. ఇలా మన ఇంట్లో వినాయక చవితి పండుగ అయితే జరిగింది. సింపుల్గా చేసుకున్నా చాలా హ్యాపీగా సంతోషంగా స్వామివారి పూజ అనేది చేసుకున్నామన్నమాట. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేనెప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది. శ్రీ మహాగణపతి ఆజ్ఞ వల్ల, అలాగే స్వామివారి ఆశీర్వాదం వల్ల మనమందరము హ్యాపీగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా మహాగణపతి ప్రార్థిస్తూ మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.